గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని వివిధ కులాలకు కమ్యూనిటీలు నిర్మిస్తామని చెప్పి చెప్పినటువంటి ఇచ్చినటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని గతంలోనే టఫెడ్కో నిధుల నుంచి ఏడున్నర కోట్ల రూపాయల మంజూరు తీసుకొచ్చి టెండర్లు పిలిపించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది అందులో భాగంగా పనులు నిలిపివేయడం జరిగింది కోర్టులో కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నందున ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఇటివల నర్సంపేటకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్రలు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తీసుకొచ్చి ఒకటికి రెండంతలు ఇవాల 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను నర్సంపేటలో వివిధ కులాలకు కమ్యూనిటీలు నిర్మించడానికి బడ్జెట్ నుంచే నేరుగా కేటాయించి కేటీఆర్ గారు ప్రత్యేకమైన జీవోను నియోజకవర్గ వివిధ కులాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జీవో నంబర్ 44 విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు 50 లక్షలతో నిర్మాణం చేయదలుచుకున్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇవాల కోటి రూపాయలకు వెచ్చించి ఆనాడు 25 లక్షలతో నిర్మించదలుచుకున్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇవాల 50 లక్షలకు వెచ్చించి రెండంతలు చేసి స్టేలో నిలిపివేయబడ్డ డబ్బులు అక్కడ ఉన్నా అది ఎట్లయితే అట్లయితే కోర్టు జడ్జిమెంట్ను మనం గౌరవించాలని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా రెండంతల నిధులు పెంచి ఈ నియోజకవర్గంలోని వివిధ కులాలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి కేటీఆర్ గారు ప్రత్యేకంగా 15 కోట్లు విడుదల చేయడం జరిగింది బడ్జెట్ నుంచి ఇది లోన్ కాదు ఇతరులు అపోహపడి దుష్ప్రచారం చేసే అవకాశం ఏమాత్రం లేకుండా ప్రత్యేకంగా బీఆర్ఓ కూడా విడుదల చేయడం జరిగింది సో వెంటనే దీని టెండర్ల ప్రక్రియ చేపడతాం ఉన్న 10 నెలల కాలంలో ఈ భవనాలను పూర్తి చేసి ప్రజల చేతిలో పెడతాం ముఖ్యంగా నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన తీరు చూస్తే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి 4 కోట్ల మంది ప్రజలను హింసిస్తున్నట్టు అనిపిస్తుంది పైసా లేకుండా అసలు తెలంగాణ రాష్ట్రమే ఈ దేశపటం నుంచి తీసేసినట్టు అనిపిస్తుంది ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి చర్య కరెంటు పై సబ్సిడీని తగ్గించారు ఉపాధి హామీ దాదాపుగా 40% తగ్గించారు వివిధ రకాల ఎరువులపై దాదాపు 40% సబ్సిడీ తగ్గించారు ఇవన్నీ చూస్తే ఈ దేశంలో వ్యాపారం అదోగతే
మోడీ గారి ప్రభుత్వంలో చెప్పకనే చెప్పినట్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారి నాయకత్వంలో బలోపేతం చేసుకుంటూ గ్రామాలకు వివిధ పథకాల ద్వారా నిధులను పంపిస్తుంటే మోడీ గారి ప్రభుత్వం మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్ర చేస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి ఆదాని బడ్జెటే ఇది రైతులకు వ్యతిరేకమైన బడ్జెట్ కూలీల వ్యతిరేక బడ్జెట్ బిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉపాదామి పథకాన్ని వ్యాపారానికి అనుసంధానం చేయాలి ఉచితంగా ఎకర ఉన్న రైతుకు 100 టోకెళ్లు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పో బిఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రస్తావించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర అనుమతుల కోసం పంపిస్తున్నా అనుమతులు ఇవ్వరు ఉన్న ఉపాదామి పథకాన్ని మాత్రం 40% పని దినాలు తగ్గించి 30,000 కోట్ల కోత కోసం నిన్న అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు విద్యుత్ పైన వివిధ రకాల ఛార్జీలు పెంచారని చెప్పి ఎవరు పెంచారు మీ విధానాలే కదా మీరు పెట్టే అంశాలే కదా కొత్తగా రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పారు మీ రిఫార్మ్స్ పుణ్యమే కదా వాళ్ళ డిస్కౌంట్లను ఉనికి లేకుండా చేసేది మీరే కదా మోటార్ల దగ్గర మీటర్లు పెట్టినందుకు మీరు పగ తీసుకుంటున్నారు కదా మీ పగలో భాగమే కదా తెలంగాణ రైతులకు మళ్ళీ 9 ఏళ్ల కింద నాటి గుర్తులను గుర్తు చేస్తున్నారు మీ అందరికీ సమాధానం చెప్తాం మళ్ళీ 9 ఏళ్ల కింద మేము కూడా మా ఆలోచనలు ఎట్లనే మళ్ళీ కూడా ఆలోచనలకు పదును ఎక్కిస్తాం సరైన రుచి చూపిస్తాం మళ్ళీ మీకు ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా అవమానిస్తూ విఘాతం కల్పిస్తూ కక్షపూరితమైన ధోరణి ఇది ప్రజాస్వామ్యం అండి తెలంగాణ రాష్ట్రమే లేనట్టు ఒక్కొక్కడు నిన్న దాకా నికి నికి మాట్లాడినాడు ఒక్కడ అడ్రస్ లే నిన్న నుంచి నికి నికి మాట్లాడిన గుండోళ్ళే నా బండోళ్ళే నిన్న నుంచి ఎవరు అవపడతలేదు టీవీలల్లా ఎడబేళ్ళు నిన్న ఒక టీవీ చర్చలో స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు పాల్గొన్నారు మేధావులు ప్రశ్నించిల్లు మమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు మేము కూడా రాష్ట్రాన్ని నడుపుతున్నాం కాబట్టి సరైన సమాధానం ఇచ్చిన హరీష్ రావు గారు వెటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర బడ్జెట్ మీద వారు కూడా వస్తారని చెప్పి ప్రకటించిన తర్వాత పత్తా లేకుండా పరారైపోయాడు కిషన్ రెడ్డి గారు ఒక టీవీ చర్చలో ఆశ్చర్యం వేసింది నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంచి ఇప్పటి వరకు రోజుకు 10 మంది నాయకులు 10 దిక్కుల ప్రెస్ మీట్ కోసం ప్రెస్ కవరేజ్ కోసం కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ ను విమర్శించేటువంటి నాయకులారా పత్తా లేకుండా ఎక్కడికి పారిపోయిల్లు ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుల రక్తంలో వేడి తగ్గిందా ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ఏం సాధించింది ఈ రాష్ట్రానికి కేసీఆర్ ను పతనం చేస్తాం పడగొడతాం ఏకుతాం పీకుతాం ఇదేనా పీకుడు అంటే 4 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే సోయిలేనోళ్ళు మీరు చేస్తారా పరిపాలన ఉందా మీకైన విజన్ ఏ అంశం పట్ల ఉంది ఏ రంగం పట్ల ఉంది నిన్న నుంచి ప్రజలు ఏం మాట్లాడుకుంటారో సోయిలేదు మీ పార్టీకి 11 నాడు ఓరత్రట మళ్ళీ ఆ తర్వాత ఇంకోడత్రట ఆ తర్వాత అసలైనత్రట నెలకు 10 మంది వస్తున్నారు కదా ఢిల్లీని వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి వచ్చినోడు తలా 10 కోట్లు పట్టుకొచ్చినా ఇప్పటికి మనకు 10,000 కోట్లు వచ్చి ఈ రాష్ట్రానికి నిధులు పట్టుకెందుకే రాగాడదే పోగాడదే సమయం వృధా మీతో ఈ రాష్ట్రానికి ఒరిగిందేంది నిన్న తెలిసిపోయింది కదా మీరేమిస్తారో ఈ రాష్ట్రానికి విభజన అంశాలను తొక్కి పడతారు హక్కులను కాలరాస్తారు కక్షలు తీసుకుంటారు ప్రజాస్వామ్యంలో పాలకుడికి విషాద దృక్పథం ఉండాలి
ప్రజలను ప్రజలుగా చూడాలి. తెలంగాణ వాళ్ళని ప్రజలుగానే చూస్తాను కనీసం. నేను 45 లక్షల కోట్ల బడ్జెట్లో 4 కోట్ల మంది ప్రజలు నివసించే తెలంగాణ ప్రజల వాటా ఎంతో చెప్పగలరా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, బీజేపీ జెండా పట్టుకొని మాట్లాడేటువంటి నాయకులారా, సమాధానం చెప్పండి. వ్యవసాయ పెట్టుబడులు తగ్గిస్తారా? చివరికి ప్రధానమంత్రి పేరు మీద ఉన్నటువంటి మా రైతు బంధును కాపీ కొట్టే పిఎం కిసాన్ కూడా 8000 కోట్లు కోసిలు నిన్న. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. మోడీ గారు క్షమాపణ చెప్తే పెద్ద ఆయన కదా, పశ్చాత్తాపడతానని చెప్పి నమ్మినాం. వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటాను, క్షమాపణ కోరుతున్నా అంటే పెద్ద ఆయన కదా నమ్మినాం. 70 ఏళ్ల వయసు దాటింది కదా, అబద్ధం ఆడతాడు ఈ టైంలో. కానీ ఇటువంటి బడ్జెట్ చూస్తే ఏమర్థమైందంటే చట్టాల రూపంలో వస్తే రైతులు తిరగబడుతున్నారు కాబట్టి ఈ రూపంలో వచ్చిళ్ళు. సబ్సిడీలు వ్యవసాయ రంగం పైన అన్ని రకాల సబ్సిడీలు అయితే రైతులు కానెత్తేసి పత్తా లేకుండా పరారై ఆదాని కింద కూలీలుగా బతకచ్చు అనేది మీ యొక్క కుట్ర. తప్పకుండా వీటికి సమానం చెప్పాలి. నిరసనలు రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి నిరసనలు ఎట్లా చేయాలో ప్రభుత్వ ఖజానాతోటే, ప్రభుత్వ డీజిల్తోటే, ప్రభుత్వ మైకులతోటే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకునే దాంట్లో భాగంగా ప్రభుత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మాణం చేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. ఇవాటి నుంచి వారు పాదయాత్ర ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి, మేము చూసినాము. గత 2 నెలల కింద ఆగిపోయిన పాదయాత్రకు వారే బాధ్యులు. అప్రయాస్వామికమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజల తిరుగుబాటు అనేది చరిత్రలో ఉన్నది, ఇప్పుడున్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ అందరూ గౌరవించాల్సిందే. అందులో భాగంగా పోలీసు కూడా డిపార్ట్మెంట్ కూడా వారికి షరతులతో కూడిన అనుమతులు లభించినట్టు చూడడం జరిగింది. సరే, షరతుల మధ్య పాదయాత్రలు అనేటువంటిది ప్రయాసమైన పద్ధతిలో ప్రభుత్వానికి ప్రజల సమస్యలు చేరవేయడంలో వారు పాదయాత్ర చేసుకుంటే మాకు ఏం అభ్యంతరం లేదు, ఎలాంటి ప్రొటెస్టులు ఉండవు. కానీ షరతులను వైలేట్ చేసి పాత పద్ధతిలోనే మళ్ళీ భాష పరిభాష ఉంటుందంటే వారు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం అనేటువంటిది వారికి అనుభవం లేదు కావచ్చు. కానీ మాలాంటి వాళ్ళు 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో, ప్రతిపక్ష జీవితంలో అనేక సార్లు 100ల మంది నుంచి మొదలుకుంటే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలను పోగు చేసి ప్రభుత్వాల దృష్టికి ప్రజల ఆకాంక్షలను చేరవేర్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నాం. నేర్చుకోవాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. కేసీఆర్ గారి వయసు గౌరవం ఇవ్వాలి, కేసీఆర్ గారిని గౌరవించాలి. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ, వారు ప్రతిపక్ష పార్టీ అని చెప్పి వారు తిరుగుతున్నారు. ప్రజలు ఏదైనా సమస్యను వారు దృష్టి తీసుకొచ్చినప్పుడు పలానా సమస్య పలానా చేయలేదని చెప్పి డెఫినెట్గా ప్రచార సాధనాలు ఉన్నాయి, లేఖలు రాయొచ్చు, నిరసనలు వ్యక్తం చేయవచ్చు. భారీ నిరసనలు వ్యక్తం చేస్తూ లక్షలాది మంది ఈయన్ని అడ్రస్ చేయాలని చెప్పి వారికి కోరుకుంటే అనుమతులు తీసుకుని కూడా నిరసనలు చేసుకోవచ్చు. రాజకీయాలే మాట్లాడాలి, వ్యక్తిగత దూషణలు చేయవు రాజకీయ పార్టీలు. ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపుకు దరఖాస్తు పెట్టినప్పుడు మేము వ్యక్తిగత దూషణలు తిడతాం, ఈ పార్టీని తిడతాం, ఆ పార్టీని తిడతాం అని కండిషన్స్ ఉన్నాయి. వ్యక్తిగత దూషణలు వద్దు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఎన్నైనా లేపవచ్చు.
ఇప్పుడు ఇప్పటిదాకా నేను కొన్ని టీవీలో చూసిన చూడడం జరిగింది వైఎస్ శర్మిల గారు కేసీఆర్ గారికి బిడ్డలాంటి వయసు గతంలోనే వారు అనేక సార్లు మాటలు జారిరు సో ఇవాల కూడా వారు పాదయాత్రకు బయలుదేరుతున్నాం బయలుదేరుతూ కేసీఆర్ గారు మీరు కూడా నాతో నడవాలే మీకు బూట్లు లేకుంటే నేను బూట్లు ఇస్తా నేను బూట్లు కొనుకొచ్చినా ఈ బూట్లు తక్కువ ధరకు ఒకవేళ సైజ్ సరిపోకుండా మార్చుకోవచ్చు అని చెప్పి ఆమె చెప్పుల షాపు నడిపినటువంటి యజమాని లెక్క ఆమె మాట్లాడినట్టు నేను టీవీలో చూసాను సైజ్ సరిపోకుండా రిప్లేస్ చేసుకోవచ్చు ఆఫర్ ఉంది ఏం శర్మిలమ్మ కేసీఆర్ గారికి బూట్లు కొనిస్తావా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బూట్లు చెప్పులు కొనిచ్చే స్థాయన్నట్టా లేదనుకుంటే దొందర్దం వచ్చినట్టు మీరు ఏమైనా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో మళ్ళీ ప్రజాప్రస్థానానికి మీరు వస్తున్నారా ఆలోచించుకోండి అది సరైందేనా కేసీఆర్ గారికి బూట్లు లేవంటవా బూట్లు కొనిచ్చి ప్రెస్ మీట్ లో బూట్లను చూపిస్తావా పద్ధతేనా ఇదేనా మీ కామన్ సెన్స్ నీతో పాదయాత్ర రావడానికి బూట్లు లేకుంటే బూట్లు కొనిస్తావా అంటే తెలంగాణలోకి చెప్పులు లేవనేటువంటి మాట చెప్పదలుచుకున్నావా నువ్వు కేసీఆర్ గారికి నువ్వు బూట్లు కొనిచ్చే అంత పెద్దదానం అయిపోయినావా లేదా బూట్ల షాప్ పెట్టుకున్నావా తెలంగాణకు వచ్చి అవి ఉచ్చిలి చేస్తున్నట్టు వాటిని మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలు అన్నప్పుడు ప్రతి వార్డు వాడి తీసి ఏంటి దాని అర్థమేంటి ముఖ్యమంత్రి గారు నీతో పాదయాత్ర చేయాలి వచ్చి ఆడ మీ అన్న ఉన్నాడు కదా ముఖ్యమంత్రి నేను వస్తా పులివెందులకు మీ అన్న వస్తాడా మరి అది మంచి అర్థం కాదండి పాదయాత్ర రా మీకు బూట్లు ఇస్తా సైజు సరిపోకుంటే మార్చుకునే అవకాశం ఉన్నది ఏంటిది అవే రెచ్చగొట్టేటువంటి అది అది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో అవి ఉంటాయా ఉన్నాయండి ఇప్పటిదాకా క్వశ్చన్ చేసినటువంటి మిత్రులారా ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందినప్పుడు పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోమని చెప్తున్నాం కదా బూట్లు కొనుకొచ్చిన నీకోసం నాతో పాదయాత్ర కూడా ముఖ్యమంత్రి గారు పట్టుకొని వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిండు ఇంత చిల్లర మాటలు ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడినట్టు నేను వినలే